హలో స్టూడెంట్స్, ఈ సెషన్లో మనం ఇమ్యూన్ రెస్పాన్స్ లేదా అసంక్రామ్యత ప్రతిస్పందన గురించి తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఎన్నో రకాలైనటువంటి హానికారక, వ్యాధికారక సూక్ష్మజీవులు నిరంతరం మన శరీరంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అయితే మన చర్మము, మ్యూకస్ పొర, కన్నీళ్ళు, లాలాజలం వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ కాపాడుతూ ఉంటాయి. అయినప్పటికీ కొన్ని రకాలైనటువంటి ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ మన టిష్యూస్ను చేరుతూనే ఉంటాయి. ఈ విధంగా చేరినటువంటి హానికారక క్రిములను మన అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా పనిచేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి కణాల ద్వారా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని మన బాడీని రక్షించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యాధికారక క్రిములు మన కణజాలాలను చేరినప్పుడు మన ఇమ్యూన్ సిస్టంలో జరిగేటటువంటి అన్ని రకాల రియాక్షన్స్ను కలిపి మనం ఇమ్యూన్ రెస్పాన్స్ లేదా అసంక్రామ్యత ప్రతిస్పందన అని అంటాం. అసంక్రామ్యత ప్రతిస్పందన లేదా ఇమ్యూన్ రెస్పాన్స్ రెండు రకాలుగా కనిపిస్తుంది. అది మొదటిది హ్యూమోరల్ ఇమ్యూనిటీ లేదా దేహద్రవ్య అసంక్రామ్యత అని చెప్పవచ్చు, లేదా హ్యూమోరల్ అసంక్రామ్యత అని చెప్పవచ్చు. రెండవ రకం సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ లేదా కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత అని అంటాం. వ్యాధికారక సూక్ష్మజీవులు మన శరీరంలో కణజాలాల్లోకి చేరవచ్చు, కణాలలోకి కూడా చేరవచ్చు. కణజాలాల్లోకి అంటే కణాలకు బయట, కణాల మధ్యకు చేరగలవు, అలాగే కణాల లోపలికి కూడా ప్రవేశించగలవు. ఈ విధంగా రెండు చోట్ల హానికారక క్రిములు ఉంటాయి. మరి ఈ హ్యూమోరల్ ఇమ్యూనిటీలో ఎక్స్ట్రా సెల్యులార్ ప్యాథోజెన్స్, కణాల మధ్యన ఉండేటటువంటి హానికారకమైనటువంటి సూక్ష్మజీవులను చంపడంలో హ్యూమోరల్ ఇమ్యూనిటీ ప్రధాన పాత్ర వహిస్తుంది. మరి కణాలలోకి చేరినటువంటి ప్యాథోజెన్స్ను సంహరించడానికి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ పనిచేస్తుంది. హ్యూమోరల్ ఇమ్యూనిటీ అనేది దేహ ద్రవాలలో, రక్త ప్రసరణలో స్రవించబడినటువంటి ప్రతిరక్షకాల వల్ల కలిగితే, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేటటువంటిది కొన్ని ప్రత్యేకమైనటువంటి కణాలనగా టీ లింఫోసైట్ల వల్ల కలుగుతుంది. మొదటి రకానికి చెందిన ఇమ్యూన్ రెస్పాన్స్ హ్యూమోరల్ ఇమ్యూన్ రెస్పాన్స్, ఇది ప్రధానంగా ఎక్స్ట్రా సెల్యులార్ ప్యాథోజెన్స్ మీద పనిచేస్తుంది. ఇది ప్రధానంగా ప్రొడక్షన్ అండ్ యాక్షన్ ఆఫ్ యాంటీబాడీస్, ప్రతిరక్షకాలను తయారు చేయడం, అవి ప్యాథోజెన్స్ మీద పనిచేసి మనలో అసంక్రామ్యతను కలిగిస్తుంది. యాంటీబాడీ ప్రొడక్షన్ అనేటటువంటిది నాలుగు దశల్లో మనం చూడవచ్చు. అవి లాగ్ ఫేస్, లాగ్ ఫేస్, ప్లాట్యూ ఫేస్ అండ్ ఫేజ్ ఆఫ్ డిక్లైన్. మొదటి దశ లాగ్ ఫేస్ అనగా మన శరీరంలోకి ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ లేదా యాంటీజెన్స్ ప్రవేశించిన వెంటనే కనిపించేటటువంటి దశ లాగ్ ఫేస్. ఇది కొన్ని గంటల నుండి కొన్ని రోజులు, వారాల వరకు ఉండవచ్చు. ఈ దశలో ఎటువంటి యాంటీబాడీస్ ప్రొడక్షను మనం చూడం. మరి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావడానికి అవసరమైనటువంటి మెకానిజం అంతా ఈ దశలో జరుగుతుంది. రెండవ దశ లాగ్ ఫేస్. లాగ్ ఫేస్లో యాంటీబాడీస్ టైటర్ ఒక్కసారిగా ఇంక్రీజ్ అవుతుంది. మరి ఎక్కువ మొత్తంలో యాంటీబాడీస్ ప్రొడక్షన్ అనేటటువంటిది లాగ్ ఫేస్లో జరుగుతుంది. మరి మూడవ దశ ప్లాట్యూ ఫేస్. ప్లాట్యూ ఫేజ్లో మరి యాంటీబాడీ ప్రొడక్షన్ ఉంటుంది, అలాగే ప్రొడ్యూస్ అయినటువంటి యాంటీబాడీస్ యాంటీజెన్స్ మీద యాక్ట్ చేస్తూ మరి అవి విచ్ఛిత్తి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీస్, తర్వాత విచ్ఛిత్తి చెందే యాంటీబాడీస్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి యాంటీబాడీ రేంజ్ టైటర్ అనేటటువంటిది కాన్స్టాంట్గా కనిపిస్తుంది ప్లాట్యూ స్టేజ్లో. మరి చివరి ఫేజ్ వచ్చి ఫేజ్ ఆఫ్ డిక్లైన్. మరి ఈ ఫేజ్లో యాంటీబాడీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. మరి ప్రొడక్షన్ అనేటటువంటిది ఉండదు, కేవలం యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినటువంటి యాంటీబాడీస్ యాంటీజెన్స్ మీద పనిచేస్తూ మరి విచ్ఛిత్తి చెందేటటువంటి దశ. కాబట్టి ఈ దశలో పూర్తిగా యాంటీబాడీస్ ప్రొడక్షన్ తగ్గిపోయి ఇంకా అది శూన్యమయ్యేటటువంటి
దశ. ఇది ఫేజ్ ఆఫ్ డిక్లైన్. హ్యూమోరల్ ఇమ్యూన్ రెస్పాన్స్ రెండు రకాలుగా ఉంటుంది, ప్రైమరీ రెస్పాన్స్ అని, సెకండరీ రెస్పాన్స్ అని. ప్రైమరీ రెస్పాన్స్ అంటే ఏదైనా యాంటీజెన్ మొదటిసారి మన బాడీలోకి వచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ చూపించేటటువంటి రెస్పాన్స్ను ప్రైమరీ రెస్పాన్స్ అని అంటాం. మరి ప్రైమరీ రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంటుంది, ఏదో కొద్ది మోతాదులోనే బి లింఫోసైట్స్, తర్వాత ప్లాస్మా సెల్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. అలాగే ఈ బి సెల్స్ నుంచి తయారయ్యేటటువంటి యాంటీబాడీ ప్రొడక్షన్ కూడా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ ప్రైమరీ రెస్పాన్స్లో లాగ్ ఫేజ్ కూడా ఎక్కువ కాలం తీసుకుంటుంది. అంటే యాంటీబాడీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ రోజులు లేదా ఎక్కువ కాలం అవసరమవుతుంది. ఇక్కడ పక్కన ఉన్నటువంటి గ్రాఫ్లో చూస్తే బ్లూ కలర్లో ఉండేటటువంటి ఈ కర్వ్ ప్రైమరీ రెస్పాన్స్ను సూచిస్తుంది. పక్కన ఉన్నటువంటి బ్రౌన్ కలర్ ఈ పీక్ వచ్చి సెకండరీ రెస్పాన్స్ లేదా ద్వితీయ ప్రతిస్పందనను చూపిస్తుంది. ప్రైమరీ రెస్పాన్స్ ఎక్కువ రోజులు లాగ్ ఫేస్ ఉంటుంది, తర్వాత తక్కువ సంఖ్యలో యాంటీబాడీ ప్రొడక్షన్ అనేటటువంటిది ఉంటుంది. మరి మొదటిసారిగా తయారయ్యేటటువంటి యాంటీబాడీస్ ప్రైమరీ రెస్పాన్స్లో ఐజీఎం యాంటీబాడీస్, మరి తరువాత ఐజీజి ఐజీఏ యాంటీబాడీస్ అనేటటువంటివి ఏర్పడడం జరుగుతుందన్నమాట. సెకండరీ రెస్పాన్స్ అనగా ఒకసారి ప్రవేశించిన యాంటీజెన్ రెండవసారి మళ్ళీ అదే ఇండివిజువల్లో, అంటే అంతకుముందు వచ్చినటువంటి యాంటీజెనే రెండవసారి మన బాడీలోకి దాడి చేసినప్పుడు మన ఇమ్యూన్ సిస్టంలో కనిపించేటటువంటి ఇమ్యూన్ రెస్పాన్స్ను సెకండరీ రెస్పాన్స్ అని అంటాం. మరి సెకండరీ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే యాంటీబాడీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకోదు. లాగ్ ఫేస్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, అంటే తక్కువ టైంలోనే యాంటీబాడీ ప్రొడక్షన్ చాలా ఎక్కువగా చూస్తాం సెకండరీ రెస్పాన్స్లో. పక్కన ఉన్నటువంటి కర్వ్లో చూస్తే లాగ్ ఫేస్ చాలా తక్కువగా, వెంటనే యాంటీబాడీ టైటర్ పీక్ స్టేజ్కు వెళ్ళింది. అది కూడా ప్రైమరీ రెస్పాన్స్ కన్నా కూడా ఎక్కువగా మనం యాంటీబాడీ ప్రొడక్షన్ను చూస్తామన్నమాట. అది సెకండరీ రెస్పాన్స్. మరి సెకండరీ రెస్పాన్స్లో యాంటీబాడీ ప్రొడక్షన్ ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం ఏమంటే ప్రైమరీ రెస్పాన్స్ మొదటిసారి యాంటీజెన్ ప్రవేశించినప్పుడు బి సెల్స్లో కొన్ని ప్లాస్మా సెల్స్గా యాంటీబాడీస్ను ప్రొడ్యూస్ చేస్తే కొన్ని మెమరీ సెల్స్గా మారి యాంటీజెన్ను గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. మరి ఈ స్పెసిఫిక్ మెమరీ సెల్స్ అనేటటువంటివి రెండవసారి యాంటీజెన్ ప్రవేశించినప్పుడు అవి ఐడెంటిఫై చేసి ఈ రెస్పాన్స్ హ్యూమోరల్ రెస్పాన్స్ అనేటటువంటిది చాలా త్వరగా జరగటానికి కారణమవుతుంది. అలాగే యాంటీబాడీ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉండటానికి కారణమవుతుంది. ఈ స్లైడ్లో మనం హ్యూమోరల్ ఇమ్యూన్ రెస్పాన్స్ మెకానిజంను చూడవచ్చు. ఈ హ్యూమోరల్ ఇమ్యూన్ రెస్పాన్స్లో ప్రధానంగా పాల్గొనేటటువంటి కణాలు మ్యాక్రోఫేజ్లు, హెల్పర్ టీ సెల్స్ అంటే హెల్పర్ టీ లింఫోసైట్లు, మరియు బి కణాలు, బి సెల్స్ అంటే బి లింఫోసైట్లు. ఇక్కడ మనం ఈ స్లైడ్లో ఇక్కడ చూసినట్లయితే మ్యాక్రోఫేజెస్ను యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ అని అంటాం. యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అంటే మన దేహంలోకి ప్రవేశించిన యాంటీజెన్స్, ఏవైనా ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ కావచ్చు లేదా మన బాడీకి చెందినటువంటి నాన్ సెల్ఫ్ ప్రోటీన్స్ ఏవైనా కావచ్చు, వాటిని యాంటీజెన్స్ అని అంటాం. మరి ఈ యాంటీజెన్స్ను మొదట ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అనేటటువంటివి వాటి సెల్ లోపలికి తీసుకుని ముక్కలు చేసి దాని నుంచి ఒక పెప్టైడ్ను అవి వాటికి ఉన్నటువంటి MHC2 మాలిక్యూల్స్ ద్వారా బయటికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్గా ఏవేవి వర్క్ చేస్తాయి అంటే మ్యాక్రోఫేజెస్, డెండ్రైటిక్ సెల్స్, బి సెల్స్ అనేటటువంటివి యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్గా యాక్ట్ చేస్తాయి. మరి బాడీలోకి వచ్చినటువంటి ఎక్స్ట్రా సెల్లార్ ప్యాథోజెన్స్ను అవి ఎంగల్ఫ్ చేసుకుని మరి వాటినంతా కూడా ముక్కలు చేసి మరి దాని నుంచి ఒక పెప్టైడ్ను క్లాస్ 2 MHC మాలిక్యూల్స్ ద్వారా అవి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్లాస్ 2 MHC మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఓన్లీ ఆన్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్. ఏపీసీ మీద మాత్రమే క్లాస్ 2 MHC మాలిక్యూల్స్ ఉంటాయి. కాబట్టి ఏపీసీ అంటే మ్యాక్రోఫేజెస్,
డెండ్రైటిక్ సెల్స్ అండ్ బి సెల్స్. మరి ఇక్కడ ఈ ఫిగర్లో చూస్తే క్లాస్ 2 ఎంహెచ్సి మాలిక్యూల్స్ గ్రీన్ కలర్లో ఇండికేట్ చేయడం జరిగింది. మరి దానికి ఉన్నటువంటి బ్రౌన్ కలర్ డాట్ వచ్చి యాంటీజెన్ యొక్క పెప్టైడ్. మరి క్లాస్ 2 ఎంహెచ్సి మాలిక్యూల్స్ అలాంగ్ విత్ దిస్ పెప్టైడ్, దీన్ని టీ లింఫోసైట్స్లో హెల్పర్ టీ సెల్స్కు ఉండేటటువంటి టీ సెల్ రిసెప్టార్ వెళ్ళి బైండ్ కావడం జరుగుతుంది. అంటే క్లాస్ 2 ఎంహెచ్సి మాలిక్యూల్స్ అలాంగ్ విత్ దిస్ పెప్టైడ్ బైండ్స్ విత్ హెల్పర్ టీ సెల్కు ఉన్నటువంటి టీ సెల్ రిసెప్టార్తో బైండ్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ హెల్పర్ టీ సెల్కు CD4 మార్కర్ అనేటటువంటిది ఉంటుంది. CD4 మార్కర్ ద్వారా అవి MHC2 మాలిక్యూల్స్ను ఐడెంటిఫై చేస్తాయి. మరి ఈ విధంగా బైండ్ అయినప్పుడు క్లాస్ 2 MHC మాలిక్యూల్ అలాంగ్ విత్ పెప్టైడ్ అండ్ టీ సెల్ రిసెప్టార్ ఈ విధంగా బైండ్ అయినప్పుడు హెల్పర్ టీ సెల్ యాక్టివేట్ కావడం జరుగుతుంది. హెల్పర్ టీ సెల్ యాక్టివేట్ అయ్యి కొన్ని ప్రత్యేకమైనటువంటి మాలిక్యూల్స్ను రిలీజ్ చేస్తుంది. వాటినే సైటోకైన్స్ అని అంటాం. మరి సైటోకైన్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ హ్యూమోరల్ ఇమ్యూన్ రెస్పాన్స్లో హెల్పర్ టీ సెల్ రిలీజ్ చేసేటటువంటి సైటోకైన్స్ ఇంటర్ల్యూకిన్ 2, ఇంటర్ల్యూకిన్ 4 అండ్ ఇంటర్ల్యూకిన్ 5. ఈ ఇంటర్ల్యూకిన్ 4 అండ్ 5 అనేటటువంటివి బీ సెల్ నుంచి యాంటీబాడీస్ రకరకాల యాంటీబాడీస్ రిలీజ్ కావడానికి కారణం. కాబట్టి ఇక్కడ యాక్టివేటెడ్ టీ సెల్ అనేటటువంటిది సైటోకైన్స్ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ అయినటువంటి సైటోకైన్స్ బీ సెల్స్ను యాక్టివేట్ చేస్తాయి. బీ సెల్స్ అంటే బీ లింఫోసైట్స్ను యాక్టివేట్ చేస్తాయి. మరి ఈ బీ లింఫోసైట్స్ అనేటటువంటివి సైటోకైన్స్ ద్వారా యాక్టివేషన్ పొంది ప్రొలిఫరేట్ అవుతాయి. ప్రొలిఫరేట్ కావడం అంటే వాటి నంబర్ ఎనార్మస్గా ఇంక్రీజ్ అవుతుంది. మరి ఈ విధంగా ప్రొలిఫరేట్ అయినటువంటి బీ సెల్స్ రెండు రకాలైనటువంటి సెల్స్గా డిఫరెన్షియేట్ అవుతాయి. కొన్నేమో మెమరీ సెల్స్, మరికొన్నేమో ప్లాస్మా సెల్స్. ఇక్కడ ఉన్నటువంటివి క్లోన్ ఆఫ్ మెమరీ సెల్స్. ఈ మెమరీ సెల్స్ అనేటటువంటివి అలాగే ఉండి నెక్స్ట్ టైం యాంటీజెన్ మళ్ళీ బాడీలోకి ప్రవేశించినప్పుడు అవి వీటిని గుర్తించి వెంటనే బీ సెల్ నంబర్ ఇంక్రీజ్ కావడము, దాని నుంచి యాంటీబాడీ ప్రొడక్షన్ వేగంగా జరగడానికి కారణమవుతాయి మెమరీ సెల్స్. మరి అనదర్ క్లోన్ ఆఫ్ బీ సెల్స్ ఆర్ కాల్డ్ ప్లాస్మా సెల్స్. దీస్ ప్లాస్మా సెల్స్ ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్. దీస్ వై షేప్డ్ పార్టికల్స్ ఆర్ యాంటీబాడీస్. మరి ఈ యాంటీబాడీస్ అనేటటువంటివి మొదట IgM యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, తర్వాత IgG అండ్ IgA యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. మరి ఈ యాంటీబాడీస్ అనేటటువంటివి ప్రత్యేకమైనటువంటి రియాక్షన్స్ అంటే న్యూట్రలైజేషన్, బాడీలోకి చేరినటువంటి యాంటీజెన్స్ లేదా ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ను న్యూట్రలైజ్ చేస్తాయి, అలాగే ఆప్సనైజ్ చేస్తాయి. ఆప్సనైజేషన్ అంటే వాటి చుట్టూ యాంటీబాడీస్ చేరి నెక్స్ట్ అవి ఫాగోసైటోసిస్ జరగటానికి కారణమవుతాయి అన్నమాట. మరి ఈ ఆప్సనైజేషన్, న్యూట్రలైజేషన్ ఈ క్రియల ద్వారా యాంటీజెన్ నుంచి మన దేహాన్ని కాపాడటం జరుగుతాయి ఈ యాంటీబాడీస్. కొన్ని యాంటీజెన్స్ అంటే బాడీలోకి చేరినటువంటి కొన్ని యాంటీజెన్స్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ టీ హెల్పర్ సెల్స్ అవసరం లేకుండానే బీ సెల్స్ను యాక్టివేట్ చేయగలవు. తద్వారా బీ సెల్స్ యాంటీబాడీస్ను ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఇటువంటి యాంటీజెన్స్ను టీ సెల్ ఇండిపెండెంట్ యాంటీజెన్స్ అని అంటాం. మరి అట్లాంటి యాంటీజెన్స్కి ఎగ్జాంపుల్ వచ్చి పాలీసాకరైడ్స్. ఏవైనా మన బాడీకి సంబంధించిన పాలీసాకరైడ్స్ మన బాడీలోకి వచ్చినప్పుడు డైరెక్ట్గా బీ సెల్స్ని యాక్టివేట్ చేసి యాంటీబాడీస్ను ప్రొడ్యూస్ చేయగలవు. మరి వాటిని టీ సెల్ ఇండిపెండెంట్ యాంటీజెన్స్ అని అంటాం. అయితే ఈ విధంగా హెల్పర్ టీ సెల్స్ అవసరం లేకుండానే బీ సెల్స్ యాక్టివేట్ అయ్యి యాంటీబాడీస్ను ప్రొడ్యూస్ చేయడంలో కేవలం IgM యాంటీబాడీస్ మాత్రమే తయారవుతాయి. తర్వాత IgG, IgA తయారు కావు. మరి IgG, IgA తయారు కావాలి అని అంటే టీ హెల్పర్ సెల్ నుంచి విడుదలయ్యేటటువంటి ఇంటర్ల్యూకిన్స్ తప్పనిసరిగా అవసరమవుతాయి. రెండవ రకమైన ఇమ్యూన్ రెస్పాన్స్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఆర్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ లేదా కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత అని అంటాం. మరి ఈ సెల్యులార్ ఇమ్యూనిటీ అనేటటువంటిది సెన్సిటైజ్డ్ టీ సెల్స్ ద్వారా జరుగుతుంది.
ఎలా అయితే హ్యూమోరల్ ఇమ్యూనిటీ యాంటీబాడీస్ ద్వారా జరిగిందో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేటటువంటిది కొన్ని ప్రత్యేకమైనటువంటి టీ సెల్స్ ద్వారా జరుగుతుంది. మరి ఇవి ఎన్కౌంటర్ చేసేటటువంటి ప్యాథోజెన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇంట్రాసెల్యులార్ కణాంతస్థ కణాల లోపల ఉన్నటువంటి ప్యాథోజెన్స్, అలాగే కణాల లోపల తయారయ్యేటటువంటి కొత్త రకాల ప్రోటీన్లను ఎదుర్కోవడంలో ఈ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ మెయిన్ రోల్ ఉందన్నమాట. మరి అలాగే ఇంకా ఏవైనా మన సెల్స్లోనే కొత్త రకాల ప్రోటీన్లు తయారై క్యాన్సర్లకు కారణమైన అటువంటి క్యాన్సరస్ సెల్స్ను నిర్మూలించడానికి కూడా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా కొన్ని రకాలైనటువంటి హైపర్ సెన్సిటివిటీస్, మనలో మన ఇమ్యూన్ సిస్టమ్ అతిగా స్పందించడం, మరి దాన్ని హైపర్ సెన్సిటివిటీ అంటాం. మరి డిలేడ్ హైపర్ సెన్సిటివిటీలోను కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా కారణమేది అంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. కాబట్టి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ మీడియేటెడ్ బై స్పెషలైజ్డ్ సెన్సిటైజ్డ్ టీ సెల్స్, ఇట్ యాక్ట్స్ అగైనెస్ట్ ఇంట్రాసెల్యులర్ ప్యాథోజెన్స్ అండ్ ఆల్సో అగైనెస్ట్ క్యాన్సర్స్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. మరి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ మెకానిజంను చూస్తే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్, ఇవి పెప్టైడ్ మాలిక్యూల్స్ను ఎంహెచ్సి మాలిక్యూల్స్ 2 ద్వారా ప్రదర్శించినప్పుడు హెల్పర్ టీ సెల్స్ వాటికి బైండ్ అయ్యి యాక్టివేట్ అయ్యి మరి అవి రిలీజ్ చేసినటువంటి సైటోకైన్సు టీ సైటోటాక్సిక్ టీ సెల్స్ను యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఈ సైటోటాక్సిక్ టీ సెల్స్ తరువాత ఇన్ఫెక్టెడ్ సెల్స్ అంటే సెల్స్లో ఉండేటటువంటి ఇంట్రాసెల్యులార్ పారాసైట్స్ ఉండేటటువంటి సెల్స్ను మనం ఇన్ఫెక్టెడ్ సెల్స్ అంటాం. ఆ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ప్రొజెక్ట్ చేసిన ఇన్ఫెక్టెడ్ సెల్స్ MHC1 మాలిక్యూల్స్ ద్వారా పెప్టైడ్ను ప్రజెంట్ చేస్తాయి. అంటే మన బాడీలో ఉండేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ న్యూక్లియేటెడ్ సెల్ కంటైన్స్ MHC1 మాలిక్యూల్స్, బట్ MHC2 మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఓన్లీ ఆన్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్. ఏపీసి మీద మాత్రము MHC2 ఉంటాయి. మరి బాడీలో ఉండేటటువంటి అన్ని రకాల కణాల మీద MHC1 మాలిక్యూల్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఏపీసి ద్వారా హెల్పర్ టీ సెల్స్ యాక్టివేట్ అయ్యి హెల్పర్ టీ సెల్స్ రిలీజ్ చేసినటువంటి సైటోకైన్స్ ద్వారా సైటోటాక్సిక్ టీ సెల్స్ టీసి సెల్స్ అని అంటాం, టీసి సెల్స్ యాక్టివేట్ అయ్యి మరి ఆ టీసి సెల్స్ వెళ్ళి ఇన్ఫెక్టెడ్ సెల్స్కు ఉండేటటువంటి MHC1 మాలిక్యూల్ ద్వారా ప్రొజెక్ట్ చేయబడినటువంటి యాంటీజెన్స్తో బైండ్ అవుతుంది. అది కూడా టీ సెల్ రిసెప్టార్స్ బైండ్ అవుతాయి. మరి దానికి ఉండేటటువంటి మార్కర్ వచ్చి CD8 మార్కర్స్, టీసీ సెల్స్కు ఉండేటటువంటి CD8 మార్కర్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ యొక్క MHC1 మాలిక్యూల్ను గుర్తించి వాటితో బైండ్ కావడం, మరి దానివల్ల ఈ సైటోటాక్సిక్స్ కిల్లర్ సెల్స్ అనేటటువంటివి రిలీజ్ చేసేటటువంటి గ్రాన్జైమ్సు పర్ఫోరెన్సు అవన్నీ కూడా టార్గెట్ సెల్ అంటే ఇన్ఫెక్టెడ్ సెల్ను చేరి మరి దానికి అంతా రంధ్రాలు చేసి సెల్నంతా కూడా డ్యామేజ్ డిస్ట్రాయ్ చేయడానికి కారణం అవుతాయన్నమాట. ఈ డయాగ్రామ్లో చూస్తే ఫస్ట్ డయాగ్రామ్లో మరి ఏపీసి అయినటువంటి మ్యాక్రోఫేజ్ యాంటీజెన్ను MHC2 మాలిక్యూల్స్ ద్వారా ప్రజెంట్ చేస్తుంది. మరి దాన్ని హెల్పర్ టీ సెల్కు ఉన్నటువంటి టీ సెల్ రిసెప్టార్తో బైండ్ అవుతుంది. బైండ్ అయ్యి టీ సెల్ నుంచి సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినటువంటి సైటోకైన్స్ టీసి సెల్ సైటోటాక్సిక్ టీ సెల్ను యాక్టివేట్ చేస్తాయి. సైటోటాక్సిక్ టీ సెల్ వచ్చి ఏదైతే ఇన్ఫెక్టెడ్ సెల్ ఉందో ఆ ఇన్ఫెక్టెడ్ సెల్ ప్రజెంట్ చేసినటువంటి MHC1 మాలిక్యూల్స్ ద్వారా ప్రజెంట్ చేసినటువంటి యాంటీజెన్తో బైండ్ కావడం. బైండ్ అయ్యి మరి ఎఫెక్టార్ టీ సెల్స్ లేదా అదే సైటోటాక్సిక్ టీ సెల్స్ యాక్టివేట్ అయ్యి దాని నుంచి ఎన్నో పర్ఫోరెన్సు గ్రాన్జైమ్సు రిలీజ్ కావడం, అవి ఇన్ఫెక్టెడ్ బాడీ సెల్ను చేరి దాన్నంతా కూడా డ్యామేజ్ చేసి ఆ ఇన్ఫెక్టెడ్ సెల్ అంతా చనిపోయి పక్కన హెల్దీ సెల్స్కు ఈ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడటం జరుగుతుంది. పక్క డయాగ్రామ్లో చూస్తే ఇది ఇన్ఫెక్టెడ్ సెల్. మరి ఇన్ఫెక్టెడ్ సెల్కు ఉండేటటువంటి MHC1 మాలిక్యూల్ ద్వారా ఈ యాంటీజెన్ బయటికి
ప్రజెంట్ చేయబడటం జరుగుతుంది. మరి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి టీసీ సెల్, సైటోటాక్సిక్ టీసీ సెల్కు ఉన్నటువంటి టీ సెల్ రిసెప్టార్తో బైండ్ కావడం జరుగుతుంది. మరి ఎంహెచ్సి వన్ మాలిక్యూల్ను ఐడెంటిఫై చేయడానికి టీసీ సెల్కు ఉండేటటువంటి CD8 మార్కర్ అనేటటువంటిది హెల్ప్ చేస్తుంది. మరి ఈ విధంగా యాంటీజెన్ను ఐడెంటిఫై చేసిన తర్వాత మరి ఈ సెల్ ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మరి దాన్ని మిగతా హెల్దీ సెల్స్ నుంచి తీసివేయడానికి ఈ టీసీ సెల్ ఎన్నో పర్ఫోరిన్స్, గ్రాన్జైమ్స్, ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ లాంటివి రిలీజ్ చేసి ఈ ఇన్ఫెక్టెడ్ సెల్ను చేరడం జరుగుతుంది. ఇన్ఫెక్టెడ్ సెల్ తర్వాత ఆ ఎంజైమ్స్ వల్ల అదంతా కూడా డెస్ట్రాయ్ అయ్యి హెల్దీ సెల్స్ నుంచి ఈ ఇన్ఫెక్షన్ను, అలాగే క్యాన్సర్ ప్రోటీన్స్ ఏవైనా కొత్త రకాల ప్రోటీన్స్ తయారైనా ఆ సెల్ డెస్ట్రాయ్ అయిపోయి పక్కకు స్ప్రెడ్ కాకుండా చేరడం జరుగుతుంది. ఈ రిలీజ్ అయినటువంటి టీ సెల్ ఇంకొక సెల్ను తో బైండ్ కావడానికి ఇది రెడీగా ఉంటుంది. ఇది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.